ఆమె తీరు మొదటి నుంచి డ్రాగన్కు వ్యతిరేకం ఆమె మంత్రిగా ఉన్నప్పుడు టిబెట్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై నిరసనగా రెండు వేల ఎనిమిది బీజింగ్ ఒలింపిక్స్ను బాయ్కట్ చేయాలని పిలుపునిచ్చారు అనంతరం ఆమెనే ప్రధాని అయ్యారు ప్రాజెక్ట్ బీఆర్ఐ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించి చైనాకు షాక్ ఇచ్చారు తమ దేశానికి చెందిన ఓ కంపెనీని చైనా సొంతం చేసుకోవాలని చేసిన యత్నాన్ని అడ్డుకున్నారు అంతేకాదు యూరోపియన్ యూనియన్ ఆధ్వర్యంలో చైనా ఎలక్ట్రానిక్ వాహనాలపై పన్నులకు ఆమె మద్దతిచ్చారు ప్రతి సందర్భంలోనూ చైనాకు వ్యతిరేకంగానే అడుగులు వేశారు కానీ ఇప్పుడు ఆమె యూటర్న్ తీసుకున్నారు ఇన్నాళ్లు పాటించిన బ్యాలెన్సింగ్ యాక్ట్ను పక్కన పెట్టేశారు ఐదు రోజుల పర్యటనకు బీజింగ్కి వెళ్లారు డ్రాగన్ అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు యత్నించారు ఇంతకు ఆమె ఎవరు ఎందుకు ఆమె ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు స్టోరీ చైనా వ్యతిరేక మెలోనీకి బీజింగ్లో పనేంటి ఇటలీలో పెట్టుబడులకు డ్రాగన్ రెడీగా ఉందా ఫిరేల్ని విషయంలో చైనా వాదనలేంటి డ్రాగన్ కంట్రీతో ముప్పు తప్పదని ఇటలీ భావించింది ఆ దేశంతో సంబంధాలను పరిమితం చేయాలని యత్నించింది అందులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కలల ప్రాజెక్టు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ బీఆర్ఐకి ఇటలీ గుడ్ బై చెప్పింది కానీ ఏడాది కూడా గడవకముందే రోమ్ పునరాలోచనల్లో పడింది డ్రాగన్తో సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు ఆ దేశ ప్రధాని జార్జియా మెలోని సిద్ధమయ్యారు అందులో భాగంగా చైనాకు ఐదు రోజుల పర్యటనకు వెళ్లారు ఇప్పుడు సంబంధాలను రీలాంచ్ చేద్దామంటూ మెలోని పిలుపునిస్తున్నారు తన ప్రభుత్వం మొదలైన తర్వాత తొలిసారి చైనాలో పర్యటిస్తున్నందుకు తనకు ఆనందంగా ఉందని మెలోని తెలిపారు ద్వైపాక్షిక సహకారాన్ని పునఃప్రారంభించాలన్న సంకల్పానికి ఇది నిదర్శనమని ఇటలీ ప్రధాని వెల్లడించారు జార్జియా మెలోని చైనాలోని ఉన్నతాధికారులను కలిశారు మొదట చైనీస్ ప్రీమియర్ లీ చియాంగ్తో తో మీటింగ్స్ ని మెలోని మొదలుపెట్టారు ప్రీమియర్తో తో కలిసి మూడేళ్ల కార్యాచరణ ప్రణాళికలపై మెలోని సంతకం చేశారు వాణిజ్య పెట్టుబడులు విద్య ఆహారం భద్రత పర్యావరణం వంటి అంశాలను ఈ మూడేళ్ల యాక్షన్ ప్లాన్లు కవర్ చేయనున్నారు ఈ అన్ని రంగాల్లో సహకారాన్ని పెంచుకోవాలని ఇటలీ చైనా నిర్ణయించాయి తాజాగా చైనీస్ అధ్యక్షుడు జిన్పింగ్ ని జార్జి అమ్మెలోని కలిశారు ఆమె స్వరంలో రాజీ ధోరణి కనిపించింది ప్రపంచ వేదికపై చైనా కీలకమైన దేశంగా పేర్కొన్నారు అనంతరం జిన్పింగ్ కూడా స్పందించారు ఇటలీతో చైనా సంబంధాలను ఆయన ప్రశంసించారు చైనా ఇటలీ మధ్య సిల్క్ రోడ్డు సుదీర్ఘ చరిత్ర స్పూర్తిని నిలబెట్టాలని సూచించారు ద్వైపాక్షిక సంబంధాలను చారిత్రక దృక్కోణం నుంచి వీక్షించాలని అభివృద్ధి చేయాలని కోరారు వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథం కలిగి ఉండాలన్నారు అంతర్జాతీయ సమాజాన్ని ప్రోత్సహించే విషయంలో ఏకాభిప్రాయాన్ని ఇరు దేశాలు కలిగి ఉండాలని జిన్పింగ్ సూచించారు మెలోని జిన్పింగ్ సరైన అంశాలనే ప్రస్తావించారు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇరు దేశాల మధ్య వాణిజ్య రంగంలో నెలకొన్న ఉద్రిక్తతల విషయంలో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించలేదు ఈ విషయమై చైనా ప్రీమియర్ స్పందించారు ఇటలీతో పాటు ఇతర దేశాల కంపెనీల కోసం చైనా తలుపులు తెరిచే ఉంటాయని లీ చియాంగ్ తెలిపారు అదే సమయంలో వ్యాపారం చేస్తున్న చైనా కంపెనీలకు న్యాయమైన వివక్షత లేని వ్యాపార వాతావరణాన్ని కల్పించేందుకు ఇటలీ కూడా కృషి చేస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు అయితే చియాంగ్ దేని గురించి ప్రస్తావించారు అంటే మెలోని విధానాలనే పరోక్షంగా ప్రస్తావించారు ఇటలీలో పెరుగుతున్న చైనా ఆర్థిక ప్రభావాన్ని తనిఖీలు చేసేందుకు మెలోని యత్నించారు కొన్ని ఇటీవల పరిణామాలపైనే ప్రీమియర్ లీ సంకేతాలు ఇచ్చారు ఇందులో మొదటిది పిరెల్లి ఇది టైర్ల తయారీకి సంబంధించిన మేజర్ కంపెనీ ఈ సంస్థ సుమారు నూట అరవై దేశాలకు తమ టైర్లను ఎగుమతి చేస్తోంది ఫార్ములా వన్ లాంటి మోటార్ రేస్లకు కూడా ఫిరెల్లి టైర్లను వినియోగిస్తారు సింపుల్గా చెప్పాలంటే ఇది చాలా ఫేమస్ బ్రాండ్ పిరెల్లి అనేది ఇటలీకి పర్యాయపదంగా మారింది సుమారు నూట యాభై సంవత్సరాలుగా ఈ సంస్థ టైర్లను ఉత్పత్తి చేస్తోంది కానీ ఇప్పుడు ఈ కంపెనీలో అతిపెద్ద షేర్ హోల్డర్ ఎవరో తెలుసా చైనీస్ కంపెనీ ఆ కంపెనీ చైనాకు చెందిన ప్రభుత్వ రంగ రసాయన సంస్థ సినోకెమ్ పిరెల్లిలో ఈ సంస్థకు ముప్పై ఏడు శాతం వాటాలున్నాయి ఈ ఏడాది ప్రారంభంలో పిరెల్లిని తన ఆధీనంలోకి తీసుకునేందుకు సినోకెమ్ ప్రయత్నించింది అయితే సినోకిం ప్రయత్నాలను రోమ్ అడ్డుకుంది జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందన్న ఆందోళనలు వ్యక్తం చేసింది పిరెల్లి కంపల్సరిగా ఇటాలియన్ ఆధీనంలోనే ఉండాలని రోమ్ తేల్చి చెప్పింది పిరెల్లికి టాప్ ఎగ్జిక్యూటివ్ మార్కో త్రోంకితి ప్రెవెర్రా మెలోని ప్రభుత్వం ఆయనకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది ప్రెవెర్రా లేదా అతడి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ క్యాంఫిన్ మాత్రమే ఫిరెల్లి సంస్థ సీఈఓను నియమించాలని రోమ్ స్పష్టం చేసింది ఈ టైర్ల తయారీ కంపెనీలో క్యాంఫిన్ రెండో అతిపెద్ద వాటాదారు ఈ సంస్థకు పిరెల్లిలో ఇరవై రెండు శాతం వాటాలున్నాయి మెలోని ప్రభుత్వ ఆదేశాలతో పిరెల్లి ఇటాలియన్ ఆధీనంలో ఉండిపోయింది కానీ ఇది చైనీస్ను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది చైనా ఆందోళనలకు ఇది కేవలం ఒక అంశం మాత్రమే చైనీస్ ఎలక్ట్రానిక్ వాహనాలపై యూరోపియన్ యూనియన్ విధిస్తున్న పన్నుల్లో ఇటలీ హస్తం కూడా ఉంది చైనీస్ కార్ల దిగుమతులపై యూరోపియన్ యూనియన్ కఠిన ఆంక్షలను విధిస్తోంది ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ వాహనాలను ఈయూ లక్ష్యంగా చేసుకుంటోంది అందులో భాగంగానే చైనీస్ ఎలక్ట్రానిక్ వాహనాలపై దిగుమతి సుంకాల కొరడాను జల్పిస్తోంది కొన్ని చైనీస్ కార్ల కంపెనీలపై ముప్పై ఏడు శాతానికి పైగా అదనపు పన్నులను ఈయూ బాదుతోంది ప్రధానంగా చైనా నుంచి యూరోప్కి దిగుమతి చేసుకునే కార్లకు ఈ పన్నుల పోటు తప్పదు దీనిపై బీజింగ్ ఆగ్రహంగా ఉంది దీనిపై చైనా విరుచుకుపడుతోంది అదే సమయంలో యూరోప్పై డ్రాగన్ ప్రతీకారానికి దిగుతోంది యూరోప్ నుంచి వచ్చే దిగుమతులపై విచారణలను బీజింగ్ ప్రారంభించింది సింపుల్గా చెప్పాలంటే యూరోప్ చైనా మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది జార్జియా మెలోని యూరోపియన్స్ సైడ్ నిలిచారు చైనీస్ కార్లపై అధిక పన్నులు విధించే బిల్లుకు అనుకూలంగా ఇటలీ ఓటేసింది ఈ పరిణామాలు ఏం చెప్తున్నాయి వీటి ప్రభావం ఎలా ఉంటుందో జార్జియా మెలోనికి బాగా తెలుసు డ్రాగన్ కంట్రీపై గతంలో ఆమె తీవ్రమైన విమర్శలు చేశారు ఆమె ట్రాక్ రికార్డు కూడా స్థిరంగానే ఉంది రెండు వేల ఎనిమిదిలో సిల్వియో బెర్లుస్కోని ప్రభుత్వంలో మెలోని జూనియర్ మినిస్టర్గా కూడా పనిచేశారు అప్పట్లో యూత్ మినిస్టర్గా పనిచేసిన మెలోని రెండు వేల ఎనిమిది చైనా ఒలింపిక్ ప్రారంభ వేడుకలను బాయ్కట్ చేయాలంటూ పిలుపునిచ్చారు ప్రత్యేకించి టిబెట్లో చైనా పాల్పడుతున్న మానవ హక్కుల ఉల్లంఘనకు నిరసనగానే ఈ బాయ్కట్ అంటూ మెలోని అప్పట్లో వెల్లడించారు రెండు వేల ఎనిమిదిలో బీజింగ్ ప్రపంచ క్రీడలు ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చింది ప్రస్తుతం ఇటలీ ప్రధానమంత్రిగా మెలోని ఉన్నారు తాను ప్రధానిగా ఎన్నికైన వెంటనే చైనీస్ దిగుమతుల్ని అడ్డుకునేందుకు యత్నించారు అదే సమయంలో దేశీయంగా అభివృద్ధి చెందటానికి చైనీస్ పెట్టుబడులకు మెలోని ఆహ్వానించారు దీన్నే టఫ్ బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటారు అంటే చైనా దిగుమతులు వద్దు కానీ ఆ దేశ పెట్టుబడులకు మాత్రమే మెలోని మొగ్గు చూపారు అంతేకాదు జిన్పింగ్ కలల ప్రాజెక్టు బెల్టన్ రోడ్ ఇనిషియేటివ్ బీఆర్ఐ నుంచి తప్పుకుంటున్నట్టు గతేడాది మెలోని ప్రకటించి చైనాకు షాక్ ఇచ్చారు నిజానికి బీఆర్ఐ ప్రాజెక్టులో చేరిన ఒకే ఒక యూరోపియన్ కంట్రీ ఇటలీ బీఆర్ఐ ద్వారా ఇటలీకి ఎలాంటి లాభాలు రావని మెలోని పేర్కొంది రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రాజెక్టులోకి చేరిన ఇటలీ ఒప్పందం రెండు వేల ఇరవై నాలుగు మార్చితో ముగుస్తుంది అయితే దీని నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు కనీసం మూడు నెలలకు ముందు రాతపూర్వకంగా చైనాకు చెప్పాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన లేఖను డిసెంబర్లో బీజింగ్కు ఇటలీ అందించింది బీఆర్ఐలో భాగం కానప్పటికీ చైనాతో అద్భుతమైన సంబంధాలను కొనసాగించాలనే ఉద్దేశం తమకు ఉందని ఇటలీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి నిజానికి మెలోనీ చెప్తున్న వ్యాఖ్యలు చేపడుతున్న చర్యలు బీజింగ్కి తీవ్ర అసంతృప్తిని కలిగించాయి తాజాగా పెట్టుబడుల్ని రాబట్టేందుకు మెలోని చైనాను సందర్శిస్తున్నారు ప్రస్తుతానికి పలు ఒప్పందాలకు ఇరు దేశాలు సంకేతాలు చేశాయి కానీ అవి ఆచరణలో సాధ్యమవుతాయా అన్నది తెలియాల్సి ఉంది ఎందుకంటే ఇరు దేశాల మధ్య ఇప్పటికీ వివాదాలు మాత్రం ముగిసిపోలేదు చైనా కోరినట్టు కొన్ని విషయాల్లో ఇటలీ సడలింపులు ఇస్తే పెట్టుబడులకు బీజింగ్ సిద్ధపడొచ్చు లేదంటే మాత్రం ఒప్పందాలు కుదుర్చుకున్నా పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు